పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్, ఆ గెలుపు తాళుకు ఒక చిన్న మెరుపు నేను నిజంగా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాను ఈ 4 రోజుల నుంచి. ఆయన కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా ఫలించి రేపు రిలీజ్ అవుతున్నటువంటి చాణక్య సినిమా ఆడియన్స్ ఆమోదముద్రతో ఆయన సంతోషం, ఆయన ఆనందం డబ్బు రూపేణా, మంచి అప్లాజ్ రూపేణా త్రిగుణీకృతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, నిజంగా ఈ సినిమా ద్వారా ఒక మంచి స్పై థ్రిల్లర్ని తెలుగు ఆడియన్స్కి అందించాలని, అలాంటి ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చినటువంటి తిరుగు గారికి వెల్కమ్ చెప్తూ, మా అబ్బూర్ రవి బావ డైలాగ్స్ బ్రహ్మాండంగా ఇప్పటికే టీజర్లను మంచిగా ఫీల్ అయ్యి, విశాల్ చంద్రశేఖర్ శ్రీచరణ్ మ్యూజిక్ నా పాటలు ఆల్రెడీ ఆడియన్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. డార్లింగ్ మైడి డార్లింగ్ పాట అయితే ఈ పాటకి చాలా చార్ట్ బస్టర్గా నిలిచింది. అలాగే నేను నాకు పర్సనల్గా ఇష్టమైనటువంటి హుక్కా బార్ అన్న పాట ఇంకా రిలీజ్ కాలేదు, ప్రాబబ్లీ ఈ సాయంత్రానికి జూక్ బాక్స్ రిలీజ్ అవుతుంది. ఆ పాటతో సహా అన్ని పాటలు 4 పాటలు విజువల్గా నేను ఫస్ట్ సాంగ్ కూడా చూశాను, సిండరెల్లా పూరి అన్న పాట. రాజసుందరం గారి కొరియోగ్రఫీ, మంచి లొకేషన్స్, బ్రహ్మాండమైనటువంటి అట్రాక్షన్స్, ఫైట్స్, యాక్షన్స్ అన్నీ కూడా ఒక సమపాళ్ళలో బ్రహ్మాండంగా కుదిరి ఒక నావెల్ ప్లాట్, నావెల్ క్యాన్వాస్, ఒక స్పై థ్రిల్లర్ అనేది అన్నిటికీ ముఖ్యంగా వాటిని అన్నింటిని కూడా గుదిగుచ్చి సమాహారంగా ఒక బ్యాక్ బోన్గా నిలిచేటువంటి ఒక పేట్రియాటిజం అనే ఒక కాన్సెప్ట్ మీద రావడం, తర్వాత ప్రజలందరిలోనూ మంచి మన్నలు పొందినటువంటి యాక్షన్ హీరో ఇమేజ్ సంపాదించుకుంటుంది గోపిచంద్ గారు, మళ్ళీ విజృంభించి సినిమాతో మళ్ళీ మెయిన్ లైన్లోకి మెయిన్ స్ట్రీమ్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, రేపు రాబోతున్నటువంటి ఈ చాణక్య సినిమాకి ప్రేక్షకులందరూ, ఉభయ రాష్ట్రాల ప్రేక్షకులందరూ కూడా బ్రహ్మరథం పడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. చాణక్య సినిమా ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్ చాలా మంచి అప్లాజ్ వచ్చి విర్ ఆల్ ఎంజాయింగ్ దాట్. ఫస్ట్ వాంట్ థ్యాంక్ గోపి గారు, చిన్నపంచి ఎన్నో సినిమాలు చూస్తూ వి ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ సచ్ దట్ జానర్, మన థ్రిల్లర్ జానర్లో ఎప్పుడు ఉండాలని మాకు అనిపించింది. అండ్ ఇన్ దిస్ మూవీ ఒక రోజు ఆయనతో పాట చేయడం ఇట్స్ రియలీ గుడ్ థింగ్. వాంట్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ చాణక్య. స్పెషల్ థ్యాంక్స్ టు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారు, కిషోర్ గారు అండ్ రాజా గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రవి గారు, అసలు నన్ను గోపి గారి దగ్గరికి తిరు గారి దగ్గరికి పట్టుకెళ్ళింది రవి గారు. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ మూవీ. అండ్ ఓ మై లవ్ అన్న సాంగ్ కంపోజ్ చేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ ఆన్ దిస్ మూవీ, టెక్నికలీ ఎస్పెషలీ తిరు గారు అండ్ వేట్రి గారు హ్యాడ్ అ బాల్ ఆఫ్ అ టైమ్. సో థరోగా ఎంజాయ్ చేశాను. చాలా యాక్షన్ మూవీస్ చేశాను, లైక్ గూఢచారి, గరుడ వేగ ఇవన్నీ, బట్ ఈ మీటర్లోని నాకు కూడా ఫస్ట్ టైమే. సో ఐ ఎంజాయ్డ్ ది హోల్ ప్రాసెస్ అండ్ థ్యాంక్స్ అలాట్ గోపి గారు అండ్ శాస్త్రి గారు. October 5th టుమారో ద మూవీ ఇస్ గోయింగ్ టు రిలీజ్, ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. చాణక్య స్పై థ్రిల్లర్. స్పై థ్రిల్లర్ అంటే ఒక తెలుగు వాళ్ళ సినిమా మాత్రమే కాదండి, ఇది మన ఇండియా సినిమా ఇది. ఎందుకంటే సరిహద్దుల్లో మనల్ని జాగ్రత్తగా కాపాడే సోల్జర్స్ వాళ్ళకి అండ్ మన ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, రా కానీ, డిఆర్డిఓ కానీ, వీళ్ళందరి సేవలకి మనం కృతజ్ఞత చెప్పుకునే అవకాశం డైరెక్ట్గా మనకి ఎప్పుడు కుదరదు. వాళ్ళు లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఉండలేము. అలాంటి వాళ్ళని ఆ ఇతివృత్తాన్ని తీసుకొని సినిమా చేయడం అన్నది చాలా మంచి విషయం. దానికి తిరుగు గారిని అప్రిషియేట్ చేయాలి ఆ కథ ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి కథను ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి సినిమాలు చేస్తానన్నందుకు గోపిచంద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు అనిల్ గారికి. అంటే వీళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్లో చాలా మంచి సినిమా వచ్చింది అనే నమ్మకం చాలా క్లియర్గా అందరిలోనూ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూసి రీరికార్డింగ్ అయిన తర్వాత, మొత్తం అంతా అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత చాలా నమ్మకంగా చెప్పగలం ఇది మీ అందరికీ నచ్చే సినిమా. ఏమవుతుందంటే మనం బయటకు వెళ్ళి డాక్టర్ అని చెప్పినా, ఇంజనీర్ అని చెప్పినా అవునా అంత అలాడించి వెళ్ళిపోతారని. కానీ మనకందరికీ తెలుసు, నేను ఆర్మీ అని ఎవరైనా చెప్తే తలెత్తి వాళ్ళకే చూస్తాం మనం. వాళ్ళకి మనకి అంత తేడా చూస్తాం, వాళ్ళని అంత గౌరవిస్తాం మనం. సో ఆ గౌరవం ఎక్కడా తగ్గకుండా దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన సమస్యని చాలా సున్నితంగానే డీల్ చేస్తూ చాలా అద్భుతంగా చిత్రీకరించిన సినిమా చాణక్య.
అప్పుడప్పుడు కొంతమంది కొన్ని సినిమాల్లో కానీ కొంతమంది కానీ అంటారు ఏదో ఆగస్ట్ 15th జనవరి 26th ఒక భారతీయ దాని మీద ప్రేమ అది పెళ్ళి వెక్కుతుందని. లేదండి, అందరికీ చెప్పుకోవడానికి ప్రతిరోజు అవకాశం దొరకదు. అమ్మ నాన్నకి మనం రోజు ఐ లవ్ యూ చెప్పంగా, అలాగే దేశానికి చెప్పం, కానీ ప్రేమిస్తూనే ఉంటాం. ఆ ప్రేమని సున్నితంగా టచ్ చేసి ఆ భావాన్ని మీలో మళ్ళీ ఇంకొకసారి రేకెత్తించేసే సినిమా చాణక్య అవుతుందని నమ్ముతున్నాను నేను. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన తిరువు గారికి, గోపి గారికి, అనిల్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఐ హోప్ దిస్ విల్ ఎంటర్టైన్ యూ, దిస్ విల్ సర్ప్రైజ్ యూ. ప్రతి అంటే అన్ని విషయాలు ఉంటుంది ఇందులో. అంటే కొత్త జానర్ వైజ్ హీరో క్యారెక్టరైజేషన్ నుంచి, ఎమోషన్స్ నుంచి, యాక్షన్ సీక్వెన్స్ నుంచి. సో వి హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ అండి. సో మీ చేతులు ఇస్తున్నాను, మీకు అందరికీ నచ్చుతుంది, నచ్చితే ఈ సినిమా గురించి రాయండి, ఆడియన్స్కి చెప్పండి ఈ సినిమా గురించి. డెఫినెట్లీ మీరందరూ ఎన్కరేజ్ చేస్తే ఇలాంటి కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త జానర్స్ గోపి సార్ లాంటి పెద్ద హీరోస్ చేస్తారు, ఇంకా నమ్మకం వస్తుంది. అనిల్ సార్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ ఇంకా కొత్త కొత్త జానర్స్ ట్రై చేస్తారు. సో ఐ హ్యావ్ ఎ ట్రస్ట్ ఆన్ యూ. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు మంచి సినిమాని ఎప్పుడు ఎన్కరేజ్ చేయకుండా లేరు. సో ఇప్పుడు కూడా మీరు ఎన్కరేజ్ చేస్తారనే నమ్మకం ఉంది. అండ్ రమణ సార్ ఆ డైరెక్టర్ వచ్చారు, అంటే ఫస్ట్ టైం హీస్ కమింగ్ హియర్. హీస్ డన్ వన్ యునో అమేజింగ్ జాబ్. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే నేను లాస్ట్ టైమే చెప్పాను, ఆయన లేరప్పుడు. బట్ అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్, సినిమాలో కొన్ని పోర్షన్స్ పాకిస్తాన్లో జరుగుతుంది, బట్ పాకిస్తాన్లో షూటింగ్ పర్మిషన్ లేదు, వీ నో దాట్. సో వీ హ్యాడ్ టు చీట్ ఎవ్రీథింగ్. అంటే హీ మేడ్ ఇట్ హ్యాపెన్. అంటే సినిమా చూసేప్పుడు ఇది నిజంగానే పాకిస్తాన్లో జరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మనకు. సో ఐ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దట్. అండ్ శాస్త్రి సార్ మై హీరో, గోపి సార్ మై ప్రొడ్యూసర్, అనిల్ సార్ మై డైలాగ్ రైటర్ రవి సార్, అండ్ రాజా అండ్ శ్రీచరణ్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఐ హోప్ ఐ విల్ సీ యూ వెరీ సూన్ ఆన్ యూనో ఒక ఇంకా హ్యాపీనెస్తో, ఇంకా బ్రైట్తో మీరు అందరిని కలుస్తాను. ఇంకా చాలా విషయాలు ఉంది సినిమా గురించి చెప్పడానికి. ఐ విల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ. రేపు మా సినిమా చాణక్య రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు అందరూ మాట్లాడేశారు అండ్ మూవీ గురించి చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ ద ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ ఈజ్ చాణక్య. అంటే డే అండ్ నైట్ ఆల్ ద షూటింగ్ డేస్ అక్కడ రాజస్థాన్ జైపూర్ వెళ్ళారు. జైపూర్ మార్నింగ్ 6:00 చలిలో స్టార్ట్ అయ్యేది అండ్ వెన్ ద సన్ సెట్స్ అవర్ షూటింగ్ స్టాప్స్. అంత బాగా కష్టపడి అందరూ డే అండ్ నైట్ వర్క్ చేసి రేపు సాటిస్ఫాక్టరీ ప్రోడక్ట్ ఫర్ ఆల్, అంటే అందరికీ లేదు మనం అనుకున్నది సాధించాము, అనుకున్నది కరెక్ట్గా తెర మీదకి వచ్చింది అనే విధంగా తీసిన సినిమా ఇది. అండ్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ అండ్ 100% విత్ ఆల్ గట్ ఫీలింగ్స్ వీ కెన్ 100% టెల్ ఇది ఇట్ విల్ బి వెరీ గుడ్ మూవీ, వెరీ వెరీ గుడ్ మూవీ. అండ్ ఇట్స్ ఆల్ వి విష్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ప్లస్ ది హెల్ప్ డస్ అ లాట్ ఇన్ బ్రింగింగ్ ద హైప్ టు ద మూవీ. అండ్ టీజర్ రిలీజ్ కాడి నుంచి దేర్ సపోర్ట్ ఈజ్ దర్ అండ్ వి ఎక్స్పెక్ట్ దేర్ సపోర్ట్ త్రూ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ. అయితే తిరు నాకు కథ చెప్పాడు, చెప్పిన కథ యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేశాడు, దాని కరెక్ట్ మ్యూజిక్ శ్రీచరణ్ బ్యాక్గ్రౌండ్స్కి చాలా బాగా ఇచ్చాడు, సాంగ్స్ వచ్చి మన చంద్రశేఖర్ మన విశాల్ చంద్రశేఖర్ ఇచ్చాడు. సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాటలు అబ్బూర్ రవి గారు, ఏదైతే టీజర్ ట్రైలర్లో మీకు డైలాగ్స్ చూసారు, ఇంకా చాలా చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, వచ్చిన డైలాగ్స్ చాలా మంచి అప్లాస్ వచ్చింది. థ్యాంక్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ హూ రిసీవ్ ది టీజర్ అండ్ ట్రైలర్. ప్లస్ లిరిక్ రైటర్స్ రామజోగి శాస్త్రి గారు మంచి లిరిక్స్ రాశారు, థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ ఆర్ట్ డైరెక్టర్ గారు ఈ సినిమాకి చాలా అంటే ఇందాక తిరుగు చెప్పినట్టు డిఫరెంట్ లొకేషన్ పాకిస్తాన్ మ్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా వర్క్ చేశారు అని చాలా బాగా అవుట్పుట్ ఇచ్చి మంచి అవుట్పుట్ ఇచ్చారు. అండ్ మార్తాండ వెంకటేష్ గారు ఈ సినిమా ఎడిటర్, అంటే ఒక సీనియర్ ఎడిటర్ పక్కనుంటే ఒక సినిమాకి ఎంత ప్లస్ అయ్యిద్దో డైరెక్టర్ కానీ అందరికీ, ఆయన ఉండబట్టి చాలా 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 ప్లస్ అయింది. అంటే మన షూటింగ్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా ఇది వద్దు మనకి, ఇంకా సీన్ ఇంకా బెటర్గా తీస్తే బాగుంటుంది, తన సజెషన్స్ తీసుకొని చాలా బాగా వచ్చింది సినిమా. ఇంత మంచి సినిమా రావడానికి మెయిన్ కారణం మన బ్యాక్బోన్ లాగా ప్రొడ్యూసర్ ఒకరు ఉన్నారు, అనిల్ శంకర్ గారు.
ఏ స్టోరీ అయితే ఫస్ట్ విన్నారో ఆ స్టోరీకి ఎక్కడ వెనకాడకుండా మీరు మన స్టోరీ ఏదైతే చెప్పిందో నాకు ఆన్ స్క్రీన్ కనపడాలని మీరు ఏమైనా చేయండి. మీరు ఎంతన్నా ఇర్రెస్పా అంటే ఒక బడ్జెట్ అని అనుకున్నా కూడా బడ్జెట్ గురించి మీరు ఆలోచించద్దు. పర్ఫెక్ట్ మనం అనుకున్న స్టోరీ ఆన్ స్క్రీన్ రావాలి. వి హ్యాడ్ టు గివ్ ఎ గుడ్ ప్రోడక్ట్ టు ద ఆడియన్స్ అనే ఒక గట్టి నమ్మకంతో ఆయన స్టార్ట్ చేశారు. ఈ రోజు దాకా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. మొత్తం అంతా ఫైనల్ కాపీ చూసి వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెన్ తెలిసిన ఒక మంచి ఫ్రెండ్స్కి కానీ మంచి కొలీగ్ వెల్ విషర్స్కి చూపించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ చూసి వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. డెఫినెట్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది చాణక్య. మీ అందరి దగ్గరికి పండుగకు ఒక మంచి సినిమా తీసుకొస్తున్నాం అనే గట్టి నమ్మకం ఉంది. ఒక డెఫినెట్ 100% కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని మీరు రిసీవ్ చేసుకుంటారు. మీకు నచ్చిన సినిమా ఇస్తున్నాం. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ఈ బ్యానర్లో 2వ సినిమా చేస్తున్నాను. ఇది తిరు సార్, థ్యాంక్ యూ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అయితే వెన్ హీ నేరేటెడ్ మీ ద స్క్రిప్ట్ దట్ సూపర్ ఈజ్ నేరేషన్. సో ఆ రోజే అనుకున్నాను. యాక్చువల్గా అయితే గోపి సార్తో నేను ఎప్పుడో సినిమా చేయాలని చాలాసార్లు ట్రై చేశాను, కుదరలేదు నాకు కొన్ని బ్యానర్లో. ఈ బ్యానర్లో తిరు సార్ నాకు సబ్జెక్ట్ చెప్పంగానే ఒక నేషనాలిటీ ఇష్యూస్ మీద ఈ పాయింట్ ఇది. సో దేశ సమగ్రతకి సంబంధించిన సమస్య కాబట్టి హీరో గారు మన గోపి గారు చేస్తున్నారు, అదొక సంతోషం. దీన్ని చాలా కాన్సన్ట్రేషన్తో నేను చేయాలని ఒక ప్రిస్టేజియస్ విషయంగా కూడా చేశాను ఈ సినిమాని.